ఒకటి అర్థం కాదయ్యా సామి, ఏంది మీ ఫోన్ లో ఈ పర్టికులర్ ఇంత మంచి సెట్టింగ్స్ ని ఆపుకొని కూర్చున్నారు? ఒకటి కాదు రెండు కాదు, నేను 10 మంది ఫోన్స్ ని ఫ్రెండ్స్ దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ ఫోన్ లో ఈ సెట్టింగ్ ఆన్ ఉందని చూస్తే ఆల్మోస్ట్ 4 గంటలు ఆఫ్ ఉంది భయ్య, ఎందుకు ఆపుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దీని వల్ల మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, క్రియేటివ్ లుక్స్ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మీరు ఎంటర్టైన్మెంట్ పొందొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, అన్ని ఆడొచ్చు ఒక్క సెట్టింగ్స్ ఆన్ చేస్తే. ఇంకా క్రికెట్ అండ్ షాపింగ్ లవర్స్ కి అయితే ఈ పర్టికులర్ ఫీచర్ దావత్ భయ్య. మీరు లాక్ స్క్రీన్ ఓపెన్ కూడా చేయకుండానే మీరు క్రికెట్ స్కోర్స్ తెలుసుకోవచ్చు, డైరెక్ట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ సెట్టింగ్స్ మీ ఫోన్లో ఉందో లేదో కూడా చాలా మందికి తెలియదు. అదేంటో తెలియాలంటే ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సిందే. భయ్య మీ ఫోన్లో ఈ సెట్టింగ్ ఆన్ ఉందో ఆఫ్ ఉందో, ఒకవేళ ఆన్ ఉంటే ఆన్ అని చెప్పండి, ఆఫ్ ఉంటే ఆఫ్ అని చెప్పండి. 1000 కామెంట్లు వచ్చినా నేను గుండెకాయ ఇస్తాను భయ్య, చెయ్యి ఇరిగిపోయిన పర్లేదు, మీ గుండెకాయ ముఖ్యం అనమాట. అండ్ వీడియో లైక్ చేయండి, వీడియోకి నేను 1500 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా ఫోన్ని చూడండి, ఇదిగోండి, నేను పవర్ బటన్ నొక్కిన ప్రతిసారి నాకు కొత్త వాల్పేపర్ అనేది వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ ఫోన్ లో నేను ఒక సెట్టింగ్ ఆన్ చేశాను. మనకి బేసిక్ స్మార్ట్ ఫోన్ రేంజ్ నుంచి 30,000 రూపాయల స్మార్ట్ ఫోన్ రేంజ్ వరకు అన్ని స్మార్ట్ ఫోన్స్ లో ఉంటాయి, మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లో. మీ దాంట్లో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, గ్లాన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేదా మీ లాక్ స్క్రీన్ లోకి వెళ్ళి అక్కడ మీరు గ్లాన్స్ అని అక్కడ ఉన్నా కూడా మీకు అక్కడ డైరెక్ట్ గా ఆన్ చేసుకోవచ్చు. మీకు డల్ వాల్పేపర్ వల్ల ఎటువంటి నాలెడ్జ్ రాదు, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ రాదు, ఎటువంటి క్రియేటివ్ లుక్స్ అనేవి రావు మీ స్మార్ట్ ఫోన్ కి. బట్ మీరు వన్స్ గ్లాన్స్ లాక్ స్క్రీన్ ఆన్ చేయగానే మీ వాల్ పేపర్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది, మీ లాక్ స్క్రీన్ వాల్ పేపర్ ఎక్కడికక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక అప్లికేషన్ లేదు అండ్ వెబ్సైట్ లేదు, కానీ 200 మిలియన్ల కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ లో ఇండియాలో ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఇది. అంటే ఒక వెబ్సైట్ లేకుండా, యాప్ లేకుండా 230 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ లో అవైలబుల్గా ఉంది అంటే ఈ దీంట్లో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా. అండ్ ఇది అప్లికేషన్ అనుకుంటున్నారు భయ్య చాలా మంది, ఇది అప్లికేషన్ కాదు, ఇది ఒక ఫీచర్ అనమాట. గ్లాన్స్ లాక్ స్క్రీన్ అనేది ఒక ఫీచర్. సో యూజర్ బేస్ అనేది దీనికి చాలా హ్యూజ్ అనేది ఉంది భయ్య, అండ్ ఫీచర్స్ పరంగా కూడా చాలా లోడెడ్ అనేది ఉంది. సో ఇది టర్న్ ఆన్ చేయడం వల్ల మీకు ఫస్ట్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, లాక్ స్క్రీన్ మీద ట్రెండింగ్ న్యూస్లు, అప్డేట్లు, ఆర్టికల్స్ అనేవి చూపిస్తుంటుంది మీకు ఎంటర్టైన్ చేయడానికి, అండ్ మీకు షార్టెస్ట్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ప్రాసెస్ చేసుకోవడానికి. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే సైడ్కి స్క్రోల్ చేసే కొద్ది కొన్ని 100,000 ఫ్యాక్ట్స్ అండ్ న్యూస్లు, అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఆఫర్స్ అండ్ డీల్స్ కావాలా, సింపుల్ గా ఈ గ్లాన్స్ లాక్ స్క్రీన్ షాప్ అని చెప్పి క్లిక్ చేయండి, మీకు ఆన్లైన్ లో ఎన్నో ప్రొడక్ట్స్ మీద ఏవైతే లేటెస్ట్ అప్డేటెడ్ ఆఫర్స్ అండ్ డీల్స్ ఉన్నాయో అవన్నీ మీకు దొరుకుతాయి. అవి క్లోతింగ్ అయినా, టెక్నాలజీ అయినా, లేకపోతే ఇంకేదైనా. బోర్ కొడుతుందా, లాక్ స్క్రీన్ లోంచి గేమ్స్ ఆడచ్చుపోయా, సింపుల్ గా ఇక్కడ గేమ్స్ ట్యాబ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని గేమ్స్ ఉంటాయి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవన్నీ డౌన్లోడ్ కూడా చేసుకోవట్లేదు, డైరెక్ట్ గా ట్యాప్ అండ్ ప్లే, డైరెక్ట్ గా క్లిక్ చేయాలి, ఆన్ చేసుకొని ఆడుకోవాలి, సింపుల్. లేదా న్యూస్ అప్డేటెడ్ గా కావాలా, లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి న్యూస్ మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఇక్కడ అన్ని క్లియర్ కట్ గా లాంగ్వేజ్ స్పెసిఫిక్ గా అన్ని డీటెయిల్డ్ గా చూపిస్తారు భయ్య. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, చైల్డ్ సేఫ్టీ కావాలా, అండ్ మీరు కావాలనుకుంటే ఆ పర్టికులర్ సెట్టింగ్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. లైక్ లేట్స్ సే పిల్లలు పట్టుకోగానే ఎవ్రీ 1/2 అవర్ కి, ఎవ్రీ 1 అవర్ కి ఇట్లా లాక్ అయిపోవాలండి. అంతేకాకుండా మీకు ఆగిపోవాలి యూసేజ్ అనేది మీరు అలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంత మంచి సెట్టింగ్స్ లో కూడా ఒక కొన్ని మిస్కన్సెప్షన్స్ అనేవి ఉన్నాయి భయ్య. ఈ గ్లాన్స్ లాక్ స్క్రీన్ అనేది ఎక్కువ బ్యాటరీ అనేది వాడుకుంటుంది అని భయ్య ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ ఫోన్లో ఏ ఫీచరు కూడా యూజర్ బ్యాటరీని లేకపోతే యూజర్ యొక్క ఎక్స్పీరియన్స్ని తగ్గించడానికి ఏ ఫీచర్ ఇవ్వరు. ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మార్చడానికే ఇస్తారనమాట. మీరు కనుక ఒక నార్మల్ లాక్ స్క్రీన్ పెట్టుకున్నారు, అలా మీరు రోజంతా వదిలేసిన ఛార్జింగ్ అనేది అయిపోతుంది. బట్ మీరు గ్లాన్స్ లాక్ స్క్రీన్ ఆన్ చేసుకున్నారు, ఆన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఏదైతే నార్మల్గా వదిలేసినప్పుడు ఏదైతే బ్యాటరీ అవుతుందో అంతే అవుతుంది. సో ఏదైతే నేను ఇది ఆన్ చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువైపోతుంది అన్న మిత్ ఏదైతే ఉందో అది దారుణమైన మిస్కన్సెప్షన్ అనమాట. వెంటనే ఇది మీ బ్రెయిన్లోంచి తీసేయండి. తర్వాత బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏందో తెలుసా, ఇది ఇంటర్నెట్ని ఎక్కడికక్కడ అయిపోకూడుతుంది, త్వరగా అయిపోతుంది నేను ఇది కనుక ఆన్ చేస్తే అని. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మనకి ఒక 200 KB ఆఫ్ ఇంటర్నెట్ కావాలి అంటే 200 KB అనే కట్ అవుతుంది, మనకి 2 GB కట్ కాదనమాట. సో మనం చేసే యాక్టివిటీని బట్టి ఇంటర్నెట్ కన్సంప్షన్ ఉంటుంది, కానీ జస్ట్ బికాజ్ ఇది ఆన్ చేయడం వల్ల ఇంటర్నెట్ అనేది అయిపోదు అనమాట. అండ్ చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే గ్లాన్స్ లాక్ స్క్రీన్ మన డేటా తీసుకొని మిస్యూజ్ చేస్తుందేమో అని. భయ్య ఒకటి గుర్తుపెట్టుకోండి, డేటా తీసుకోవడానికి ఇది మన ఇంటర్నల్ పర్మిషన్స్ అనేవి చాలా తీసుకోవాలి. బట్ ఇక్కడ లాక్ స్క్రీన్లో ఉంది భయ్య, దీనికి ఏం పర్మిషన్స్ ఉంటాయి? ఇందులో మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ చూపిస్తుందో, లేకపోతే ఏవైతే ఆర్టికల్స్, న్యూస్లు, ఏవైతే
లైక్ మీకు ఒక లాక్ స్క్రీన్ నేను చూపిస్తుంది, అవన్నీ మీ ఇంట్రెస్ట్ బేస్డ్ గా మీరు సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది. సో ఇంకేం వెయిట్ చేస్తారు, మీ సెట్టింగ్స్ లో పోయి గ్లాన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి, అక్కడ మీరు వెంటనే సెటింగ్స్ ఆన్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తుంది, క్రియేటివ్ లాక్ స్క్రీన్ వస్తుంది, గేమ్స్ వస్తాయి, ఆఫర్స్ అండ్ డీల్స్ వస్తాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ బయ్యా, మీరు ఎంత ఇస్తే అంత వస్తుంది. సో ఇదే గైస్ ఓవరాల్ గా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.